నువ్వు మా పార్టీలోకి వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ హాల్ కూలగొడతావు. ఇది చైర్మన్ దాని వైరు పిలిపించుకోరు, నువ్వు పార్టీలోకి వస్తావా నీ బిల్డింగ్ కూలగొట్టాను అని అడుగుతున్నా. ఇట్లా భయపెట్టి భయాందాలను గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మన వాళ్ళని తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా పోతున్నారు, కానీ ఓటు మాత్రం టీఆర్ఎస్కే వేస్తారు. వాళ్ళ మనిషి పోతున్నారు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు. వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు లక్ష్మణ దిక్కు కేటీఆర్ సార్ దిక్కే ఉంటున్నారు. అదంటే ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు అన్నా ఏమనుకోకు, వాళ్ళు నా బిల్డింగ్లో కొడతా అంటున్నారు నా దుర్మార్గులు, నేను పోతున్నా ఏమనుకోకండి పోయిరాపు అన్నా. ఎందుకంటే పోయినా ఓటు మనకే ఇస్తారు, వాళ్ళు మనసు నింపడం లేదు, అంత బాధ పెడుతున్నారు. నాలుగు నెలల్లో చూస్తారు, ఇప్పుడు ఒక 1000 ఇళ్ళు కూడా కొట్టారు సార్ వాళ్ళు. నా మేడ్చెల్లనే జవహర్ నగర్లో 80 ఇళ్ళు కూడా కొట్టారు సార్, జవహర్ నగర్లో 80 పేదోళ్ళై. నేను 40,000 ఇళ్ళు కట్టిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చిండు మన కేటీఆర్ సారు, 200 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 40-80 ఇళ్ళు కూడా కొట్టారు.